రైతులకైతేనేమి కార్మికులకైతేనేమి మహిళలకైతేనేమి విద్యార్థులకైతేనేమి వృద్ధులకైతేనేమి ముస్లిం మైనారిటీ సోదరులకైతేనేమి ఎస్సీ ఎస్టీలకైతేనేమి ప్రతి ఒక్క వర్గానికి నేనున్నాను మీకు అండగాని భరోసా కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు అంతకు ముందు రైతులకి మహిళలకి రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చారు అంతవరకు బ్యాంక్ ముఖం చూసి ఎరుగని ఎంతో మంది మహిళలు బ్యాంక్ వరకు వెళ్లి డబ్బులు తీసుకొని చిన్న వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా స్థిరపడగలిగారు పేదరికమన్న ఊపి నుంచి ఆ కుటుంబాలు బయట పడాలి అంటే ఆ బిడ్డలు పెద్ద చదువులు చదవాలి అని ఆ పేద విద్యార్థుల కోసం మీరు ఏది కావాలి చదవండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదవండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని భరోసా కల్పించాడు కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు చంద్రబాబు గారు పదహారు లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై ఒక్క లక్ష మందికి మనసు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సంవత్సరాలలో మొత్తం మీద పేదల కోసం నలభై ఏడు లక్షల పక్కా ఇల్లు కడితే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మన పేదల కోసమే నలభై ఏడు లక్షల పక్కా ఇల్లు కట్టి చూపించారు ఒక గొప్పవాడికో ఒక రాజకీయ నాయకుడికో ఏదైనా జబ్బు వస్తే ఎప్పుడు వెళ్ళాలి అని ఇది మారాలి అని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద ప్రజలు గొప్ప ఆసుపత్రికి వెళ్ళి తలెత్తుకుని ఉచితంగా వైద్యం చేయించుకున్నారు ముస్లిం మైనారిటీ సోదరులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గారు తలంచారు కేంద్రంలో అడ్డుపుల్లేస్తే రాజశేఖర్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లి పోరాటం చేసి మరి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ లో ముస్లింల కోసం సాధించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదే కుయ్ 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 అని ఫోను చేసిన ఇరవై నిమిషాలకొచ్చేసేది వన్ వన్ నాట్ ఫోర్ అయితేనేమి అభయ హస్తం అయితేనేమి ఉపాధి హామీ అయితేనేమి ఇలాంటిది ఏ పథకాన్ని తీసుకుంటే ఆ పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పథకాలను ఎన్ని సంక్షేమ అభివృద్ధి పనులను చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ చార్జీ పెంచలేదు ఏ ఒక్క రోజు ఏ పన్ను పెంచలేదు తాను ఒక్క రూపాయి ఏ చార్జీ పెంచినా ఏ పన్ను పెంచినా ఆ భారం పేద ప్రజల మీద పడుతుంది ఆ భారం నా ఒక్క చెల్లెల మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో రైతులకు విత్తనాల ధరలు పెరగలేరు ఎరువుల ధరలు పెరగలేదు ఆర్టీసీ ఛార్జీలు ఎవరికీ పెరగలేదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజున గ్యాస్ ధర మూడు రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయే రోజున కూడా గ్యాస్ ధర మూడు వందల ఐదు రూపాయలుగానే ఉన్నది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడే ఒక్క రోజు అంటే ఒక్క రోజు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలను పెంచాడు అని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపించలేవు ఏ కొత్త ఏ కొత్త పన్ను విధించకుండా ఏ ఒక్క పెంచకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అన్ని సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి గారి తర్వాత కవర్ లో ఊడిపడ్డాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఉద్దేశాన్ని వెక్కిరించింది కాంగ్రెస్ పార్టీ అన్ని చార్జీలను అన్ని పన్నులను పెంచడమే అజెండాగా పెట్టుకున్నారు లక్షల కొద్ది పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ మొండిచేయి చూపారు నూట ముప్పై మూడు వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ లిస్టు నుంచి తొలగించారు తొంభై ఏడు ఆసుపత్రులని కూడా తొలగించారు ఒక్క కొత్త ఇల్లు ఇవ్వలేదు కొత్త ఇల్లు ఇవ్వడం కాదు కదా కనీసం రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో బిల్లులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బిల్లులు చెల్లించలేదు ఒక కొత్త రేషన్ కార్డు ఒక కొత్త పెన్షన్ లేదు ఒక ప్రధాన పాలక పక్షం ఇంత అన్యాయంగా పరిపాలన చేస్తుంటే కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ప్రతిపక్ష పార్టీకి ఉంది కానీ ఈ ఐదేళ్లలో సూటిగా అడుగుతున్నాం ఈ ఐదేళ్లలో ఒక తెలుగుదేశం పార్టీ గాని ఒక టిఆర్ఎస్ పార్టీ గాని ఒక బీజేపీ పార్టీ గాని ప్రజలకు వచ్చిన ఏ ఒక్క సమస్య మీద గాని రైతుల కోసం గాని చేనేతల కోసం గాని కార్మికుల కోసం గాని పెంచిన చార్జీలు తగ్గించడం కోసం గాని వీల్లలో ఏ ఒక్కరైనా పోరాటాలు చేశారా నిరాహార దీక్షలు చేశారా ప్రజల సమస్యలు తీర్చే ప్రయత్నం చేశారా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది పేద విద్యార్థుల ఫీజ్ రీఎంబర్స్మెంట్ కోసం వారం రోజులు మెతుకు ముట్టకుండా పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం చేనేతల కోసం పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించడం కోసం రోజుల తరబడి నిరాహార దీక్ష చేసినవాడు వాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యలోనూ స్పందించాడు ప్రజల సమస్యలు తన సమస్యలు పోరాటం చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ ఐదేళ్లలో ఎవరైనా ప్రజల పక్షాన నిలబడ్డారు అంటే ప్రజల ముఖంలో మళ్ళీ చిరునవ్వు తెచ్చే ప్రయత్నం చేశారు అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే చేసింది ఇప్పుడున్న రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాలు తెలుగు జాతిని మేము చీల్చాము మాకు ఓట్లు వేయండి అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది తెలుగు జాతిని మేము మద్దతు ఇచ్చాము మాకు ఓట్లు వేయండి అని బీజేపీ పార్టీ అంటుంది తెలుగు జాతిని చీల్చడానికి మేము అనుకూలంగా లేఖనిచ్చాము మాకు ఓట్లు వేయండి అంటుంది తెలుగుదేశం పార్టీ ఇక కేసీఆర్ గారు అయితే విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీతో ఓ పందాలు చేసుకుని విభజన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వెళ్ళి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి కృతజ్ఞతకు తెలిపి పూల ఇచ్చి కుటుంబ సమేతంగా ఫోటోలు ఎత్తించుకొని వచ్చి ఇప్పుడేమో లేదు లేదు మా ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చింది మాకు ఓట్లు వేయండి అంటోంది టీఆర్ఎస్ పార్టీ కానీ మీరు ఆలోచన చేయాల్సింది ఒకటే ఒక విషయం ప్రజల సమస్యల గురించి ఆలోచన చేసింది ఎవరు ప్రజల తరఫున ప్రజల తరపున ప్రజల సమస్యలు తీర్చడం కోసం పోరాటం చేసింది ఎవరు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ముప్పై తేదీన మీరు అసెంబ్లీకి పార్లమెంటుకు ఎన్నికలు మీరు ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది రాజశేఖర రెడ్డి గారి ప్రజలను తన సొంత కుటుంబంలో చూసుకునే మనసు ఎవరిది అని ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది రాజశేఖర రెడ్డి గారి ఒక ఆరోగ్య శ్రీ ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక జల యజ్ఞం ఒక ఉచిత విద్యతో ఒక వన్ నాట్ ఎయిట్ ఒక వన్ నాట్ ఫోర్ లాంటి అద్భుత పథకాలను రూపొందించే మనసు ఎవరిది అని ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది రాజశేఖర రెడ్డి గారి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచకుండా ఏ కొత్త పన్ను విధించకుండా పరిపాలన చేసే మంచి మనసు ఎవరిది అని రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని రాజన్న ఆశయ కోసమే ఆశయ సాధన కోసమే పుట్టిన వైఎస్ఆర్ మాత్రమే అది సాధ్యం రాజన్న రాజ్యం కోసం మీరు మన స్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వ పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి గురిచేసినా ఓటే సెక్షన్లలో మాత్రం ఒక్కసారి మీ గుండల్లో రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకం చేసుకొని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచవనిదిగా మా ప్రార్థన రాబోయే రాజన రాజ్యంలో ఈసారి రాబోయే రాజన రాజ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మహిళలకు వికలాంగులకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తాం ఇంతవరకు ఉన్న ద్వాక్రా మహిళా సంఘాల రుణాలను మొత్తము మాఫీ చేస్తాం రాబోయే రాజన్న రాజ్యంలో అమ్మఒడి అనే అద్భుతం గుడిసలేని రాష్ట్రంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా భుజాన వేసుకుంటామని చెబుతున్నాం రాబోయే రాజన్న రాజ్యంలో రాబోయే కాలంలో ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన కార్మికుల సమస్యలు అన్ని తీర్చడానికి కట్టుబడి ఉన్నాం హౌసింగ్ ప్రాజెక్ట్ అయితేనేమి ఇక్కడ ఉన్న కాలుష్యం రూపుమాపడం అయితేనేమి మీ ప్రతి సమస్యలను తీర్చడానికి మీకు అండగా మేము ఉన్నాము